హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 27వ తారీఖు నవంబరు 2019కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, చాలామంది కూడా మన పేపర్ అనాలిసిస్కి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలాగే మీరు కంటెంట్ని పొందాలంటే మన వీడియోస్కి లైక్ చేయండి. సో లైక్ చాలామంది చూస్తున్నారు, బట్ లైక్ అయితే ఎవరు చేయట్లేదు, జస్ట్ ఒక లైక్ చేయండి. సో మీకు నచ్చకపోతే, ఎందుకు నచ్చలేదు, ఏం నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాన్ని మోడిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో దాని ద్వారా నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట. నేను డైలీ కూడా ఎంకరేజ్గా చేయాలంటే ఇంకా నాకు ఎనర్జీగా చేయడానికి బాగుంటుంది. సో ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే నోట్స్ రాసుకోండి, ఓకేనా? మీకు ప్రతిరోజు చెప్తున్నా, మీరు ఒక బుక్ పెట్టుకోండి ప్రత్యేకంగా, ఓకేనా? ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో అంటే ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ ఒక పేజ్ అంటాం కదా, సో ఒక పేజ్ని ప్రత్యేకంగా దీన్ని కేటాయించుకోండి. ఇందులో నేను ఏమేమి చెప్తున్నానో అవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. ఇప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, దీనివల్ల జరిగింది, సో ఇలాంటి అంశాలు వచ్చేటప్పుడు వాటిని రాసుకోండి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా అవి గ్రూప్స్లో ఎక్కువగా మనకు ఉపయోగపడుతుందండి. గ్రూప్స్లో ఉపయోగపడతాయి, పెద్ద పెద్ద యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ కంటెంట్స్ అనేవి. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఇది చాలా ఉత్తమం. సో ఇప్పుడు మనం చూసుకుంటే చరిత్రలో నేడు అనే కాన్సెప్ట్ తీసుకుందాం. ఇందులో 1895లో నోబెల్ బహుమతిని ఏర్పాటు చేసిన స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ అనమాట, ఓకేనా? సో ఆల్ఫ్రెడ్ నోబెల్, ఓకేనా, 1895లో నోబెల్ని ఆవిష్కరించారనమాట. ఎవరండి? ఆల్ఫ్రెడ్ నోబెల్ శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త, ఓకేనా? ఇది క్వశ్చన్ రాసుకోండి. నోబెల్ బహుమతిని ఏర్పాటు చేసింది ఎవరు అని అడిగితే స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ అనమాట. ఇతను గుర్తుగానే ఇప్పుడు మనం నోబెల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే నోబెల్ బహుమతిని ఎవరు ఏర్పాటు చేశారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడంటే 1895. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఈ విధంగా అనమాట. ఇప్పుడు నేను క్వశ్చన్ వేశాను కదా, సో ఏంటి, నోబెల్ బహుమతిని ఎవరు ఏర్పాటు చేశారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1895 అని గుర్తుపెట్టుకోండి. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరు అని అడిగితే ఒక రసాయన శాస్త్రవేత్త అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1912న జాతీయ జెండాను స్వీకరించిన ఆల్బేనియా, ఓకేనా, అల్బేనియా జాతీయ జెండాను ఎప్పుడు స్వీకరించిందంటే, ఎప్పుడు ఆవిష్కరించుకుంది, ఏ సంవత్సరంలో ఆవిష్కరించిందంటే 1912 అని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1966 రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకున్న ఉరుగ్వే, ఓకేనా, ఉరుగ్వే దేశం ఏ సంవత్సరంలో రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంది అంటే 1966 అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్, మీకు సంవత్సరం ఒకటి అడుగుతాడు, ఓకేనా? ఏంటంటే 1966లో ఏ సంవత్సరం ఉరుగ్వే, లేదంటే 1966లో ఏ దేశం రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకుందంటే ఉరుగ్వే. సో ఉరుగ్వే రాజ్యాంగాన్ని ఏ సంవత్సరంలో ఆవిష్కరించుకుందంటే 1966 అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ రోజుల రాజులో నాకు ఆర్టికల్ ఇచ్చారండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో ఇది చూడండి, తక్కువ కాలంలో పదవులు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి పదవి రాష్ట్ర స్థాయిలో అత్యంత కీలకమైంది. ఈ పదవి దక్కినట్లే దక్కి కొద్ది రోజులకే దిగిపోవాల్సిన పరిస్థితి వివిధ రాష్ట్రాల్లో చాలామందికి ఎదురైంది. తగినంత మెజారిటీ లేకపోవడం, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేకపోవడం వంటి కారణాలతోనే వారంతా ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా మహారాష్ట్రలో 2వ దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడణవీస్ 4 రోజులకే రాజీనామా చేశారనమాట. ఎవరండి? దేవేంద్ర ఫడణవీస్. ఇలా దేశంలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలు ఏ రోజున బాధ్యతలు చేపట్టారు, ఏ తేదీన దిగిపోయారనే వివరాలు ఇప్పుడు మనం ఇందులో తెలుసుకుందాం. చూడండి, 3 రోజులండి. ఎవరు? బిఎస్ యడ్యూరప్ప. ఇతను కర్ణాటకకు ముఖ్యమంత్రిగా అనమాట. ఇప్పుడు 2018 మే 17న ఇతను పదవి తీసుకున్నారు, 19లో పదవి అనేది మళ్ళీ వదిలేసుకున్నారన్నమాట. అంటే 3 డేస్ మాత్రమే ఇతను పదవి అయితే చేపట్టారు, ఓకేనా? ప్రజెంట్ అయితే ఇప్పుడే ఇతను ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు అనుకోండి. బట్ 2018లో మాత్రం మే 17న పదవి తీసుకొని 19న ఇతను రాజీనామా చేయడం జరిగిందనమాట కర్ణాటకకు, బిఎస్ యడ్యూరప్ప. కానీ ప్రస్తుతం సీఎం మాత్రం ఇతనే కర్ణాటకకి. అయితే నెక్స్ట్ చూడండి, సతీష్ ప్రసాద్ సింగ్ అండి, ఇతను బీహార్ తాత్కాలిక ముఖ్యమంత్రి. 5 రోజులు మాత్రమే ఛార్జ్ తీసుకున్నాడు ముఖ్యమంత్రిగా. అది ఎప్పుడు అంటే 1968 జనవరి 28 నుంచి
1వ తారీఖు వరకు అనమాట. అంటే 5 రోజులు మాత్రమే అతను ముఖ్యమంత్రి, ఇక్కడ ఆల్రెడీ తాత్కాలిక ముఖ్యమంత్రిగానే జాయిన్ అయ్యారనుకోండి, కానీ జస్ట్ 5 డేస్ మాత్రం ఉండడం జరిగిందని చెప్తున్నారనమాట. అది కూడా 1968 సంవత్సరంలో. నెక్స్ట్ నితీష్ కుమార్ అండి. నితీష్ కుమార్ వచ్చేసి బీహార్ ముఖ్యమంత్రి. సో ఇతను ప్రజెంట్ బీహార్కి ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారు. కానీ ఇతను 2000 సంవత్సరంలో మార్చి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే బాధ్యతలు చేపట్టారు. 8 రోజులు అండి అది, 8 రోజులు. ఇప్పుడు 2000లో, కానీ ప్రస్తుత బీహార్ సీఎం మాత్రము నితీష్ కుమార్ గారే వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ 12 రోజులు అండి. ఎవరు? మేఘాలయ ఎన్సీ మారక్. 1998లో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు 12 రోజుల పాటు ఇతను సీఎం పదవిలో చలామణి అయ్యారు. నెక్స్ట్ జానకి రామచంద్రన్ తమిళనాడుకు 1988లో జనవరి 7 నుంచి 30 వరకు 24 రోజుల పాటు సీఎంగా వ్యవహరించారు. ఎవరు? జానకి రామచంద్రన్ తమిళనాడు. నెక్స్ట్ 32 రోజులు ఎవరంటే నాగండ్ల భాస్కర్ రావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మళ్ళీ ఏమి కాదు, తెలంగాణ ఏపీ అనమాట. ఇప్పుడు తెలంగాణ లేదు కాబట్టి ఉమ్మడి అని అంటున్నారు. అప్పుడు తెలంగాణ అంతేకాకుండా ఏపీ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 32 రోజుల పాటు 1984లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నాదేండ్ల భాస్కర్ రావు గారు సీఎంగా వ్యవహరించారు. నెక్స్ట్ జగదాంబికా పాల్ అనమాట. సో ఈ జగదాంబికా పాల్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్కు 1998 ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు సీఎంగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర 2వ దఫాలో 2019 నవంబర్ 23న ఇతను పదవి అయితే స్వీకరించారు. 26వ తారీఖున పదవి విరమణ చేశారనమాట. ఓకేనా? 4 రోజులు మాత్రమే ఇతను మహారాష్ట్రకు 2వ దఫాలో సీఎంగా వ్యవహరించారు. నెక్స్ట్ 6 రోజులు ఎవరు? ఓం ప్రకాష్ చౌతాల. హర్యానా 2వ దఫాలో ఇతను 6 రోజులు ముఖ్యమంత్రిగా హర్యానాకు వ్యవహరించారు. అది ఏ సంవత్సరంలో అంటే 1990 జూలై 12 నుండి జూలై 17 వరకు ఇతను వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ 8 రోజులు బిఎస్ యడ్యూరప్ప. కర్ణాటకకు తొలి దఫాలో, అప్పట్లో మళ్ళీ కర్ణాటకలో 2007 నవంబర్ 12 నుంచి నవంబర్ 19 వరకు 8 రోజులు ఇతను సీఎంగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ 17 రోజుల పాటు ఓం ప్రకాష్ చౌతాల మళ్ళీ హర్యానా 3వ దఫాలో 1991 మార్చి 21 నుంచి ఏప్రిల్ 6 వరకు 17 రోజుల పాటు సీఎంగా వ్యవహరించారు. నెక్స్ట్ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ బీహార్కు చెందిన వ్యక్తి. అతను 1968 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2 వరకు 31 రోజుల పాటు బీహార్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. అయితే మహారాష్ట్రలో పీకే సావత్ 1963 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు 10 రోజుల పాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉండడం జరిగిందనమాట. ఓకేనా? సో అతని ఫోటో అయితే ఇక్కడ లేదు, సో ఓన్లీ మ్యాటర్ మాత్రం వేశారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎడిటోరియల్ అండి. ముంబై దాడుల్లో మేల్కొన్న భారత్ అండి. అసలు ఏంటి ముంబై దాడుల్లో మేల్కొన్న భారత్ ఏంటి అనేది ఫుల్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎండ్ వరకు చూడండి. తనువుకిన్ని గాయాలైనా మాసిపోవు, చీకటిలోనైనా మనసుకు ఒక్క గాయమైనా మాసిపోదు, చేతిలోనైనా అని సినీ కవి అన్నాడు. అయితే ముంబైలో బాంబు పేలుళ్ళు దాడులు జరిగి ఇప్పటికీ 11 ఏళ్ళు అవుతుందండి. ఓకేనా? 11 సంవత్సరాలు అవుతుంది ముంబైలో దాడులు జరిగి. సో ఇప్పటికీ 11 ఏళ్ళు గడిచి 12వ సంవత్సరంలో అడుగుపెట్టిన భారత మాత గుండెకు అప్పుడైనా గాయాలు ఇంకా మానలేదు. అసలు భారతీయులకు మరుపు రాని రావు. ఈ ఘటనలో బలైన గాయపడిన కుటుంబాలు ఇంకా దారుణ మారణకాండ వల్ల జరిగిన నష్టం నుంచి ఎప్పటికీ కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. భర్తలను కోల్పోయిన భార్యలు, భార్యలను పోగొట్టుకున్న భర్తలు, పిల్లలను విగత జీవులుగా చూసిన కుటుంబ సభ్యులు, బాధలు, ఆక్రందనలు ఇంకా ముంబై నగరంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. మరణించిన కుటుంబ సభ్యుల జ్ఞాపకాలతో బతికి ఉన్నవారు చరమాంకం వరకు దుఃఖితులై నిజస్థాయికు బతికినివ్వడవలసిందే. అయినా ఆ జ్ఞాపకాలు దొంతరల నుంచి ప్రతి ఒక్క భారతీయుడు అంత తేలిగ్గా బయటపడే దారుణ మరణకాండ కాదది. అయితే అసలు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు, ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం ఏంటి అనేది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న టెర్రరిజం కార్యకలాపాలకు 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన మారణకాండ
ప్రబల సాక్ష్యంగా నిలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రపంచాన్ని గడగడలాడుస్తున్న టెర్రరిజం కార్యకలాపాలకు 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దారుణ మరణకాండ ప్రబల సాక్ష్యంగా నిలుస్తుంది. మానవత్వాన్ని సవాలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ భయంకర టెర్రరిస్ట్ కార్యకలాపాలకు స్వస్తి పలికేలా ప్రపంచ చిత్రపటంలో శాంతి కపోతాలు ఎగురవేసే చర్యలకు దిగడం బాధిత దేశాలదే కాదు, ప్రతి ఒక్క దేశం స్పందించి ప్రతి ఒక్క హృదయం బాధ్యత కావాలి. కేవలం మాటలతో సమస్య పోతుందని లేదు, అంతరిస్తుందనుకుంటే అతి పెద్ద పొరపాటే కానీ భావించాలి. 2008 నవంబర్ 26 నుంచి 3 రోజుల పాటు ముంబైలో అసలు జరుగుతున్నదేమిటో అర్థం కాక దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర ఆందోళన అలజడులు చోటు చేసుకున్న వినడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అసలు 2008 నవంబర్ 20వ తారీఖున ముంబైలో అసలు ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాం. ఈ దారుణ మరణకాండ భారత టెర్రరిజం పట్ల అప్పటి వరకు ఉన్న తేలిక భావాన్ని దూరం చేసి దేశం మేల్కొనేలా చేసింది. ఈ మరణకాండకు చెల్లించని దేశంగానే మానవత్వం ఉన్న హృదయం కానీ లేదంటే అతిశయోక్తి లేదు. ఈ ఘటన తర్వాత టెర్రరిజం మానవతావాదికి విసురుతున్న సవాలను ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ఈ ఘటన వల్ల టెర్రరిజానికి కులం మతం లేదని, మానవత్వం అసలే కానిరాని పదార్థంగా టెర్రరిస్టులు చేపడుతున్న కార్యకలాపాల అంశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించ దశకు చేరుకున్నాయి. సైనిక రంగానికి చెందిన అన్ని విభాగాలకు పటిష్టపరచవలసిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేసింది. తదనుగుణంగా ప్రపంచ దేశాలకు కూడా టెర్రరిజం పునాదులు ప్రకలించేలా కనీసం ఆలోచించేలా భారత్ చేయగలిగింది. అతి భయానక పరిస్థితుల నేపథ్యంలో ఈ 3 రోజులు మరణకాండలో కనీసం 157 మంది మరణించగా మరో 600 మంది గాయపడ్డారు. టెర్రరిస్టులకు దాయాది దేశం పాకిస్తాన్ నుంచి ఆర్థిక సాయం అందుతోందని తగిన సాక్ష్యాలు రుజువులు సంపాదించడంలో భారత అధికారులు విజయం సాధించారు. ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ను దోషిగా నిలిపేందుకు అవసరమైన రుజువులు సంపాదించడంలో విజయం సాధించారు. పాకిస్తాన్తో చర్చల ప్రసక్తే లేదని భారత నిర్ధంతంగా ప్రకటించింది. ఈ దారుణానికి పాల్పడింది తమ భూభాగంలో తమ ప్రభుత్వ ఆశ్రయంలో మనుగడ సాగిస్తున్న టెర్రరిస్ట్ సంస్థ అనే బాధ్యురాలుగా పాకిస్తాన్కు చెందిన మీడియా నేతలు ప్రజలు అంగీకరించిన విషయము గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. భారత్పై కొనసాగుతున్న టెర్రరిస్ట్ దాడుల వెనుక తమ దేశం సంపూర్ణ సహాయానికి సహకారాలు ఉన్నాయని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఇటీవల ప్రకటించిన విషయం గమనార్హం. పాక్ అధికారుల ధృవీకరణ అనే సబ్జెక్ట్ మనం చూసుకుంటే, ముంబైలో 26 నవంబర్ దాడులకు తమ దేశానికి సంబంధం లేని టెర్రరిస్ట్ సంస్థల కారణం కాదని, కానీ ఆ గ్రూపులకు తమ దేశం సంపూర్ణ మద్దతు ఇస్తోందనే అంశాన్ని పాకిస్తాన్ అధికారులు అంగీకరించడం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఘటన వెనుకున్న విదేశీ శక్తులు, పొరుగు దేశాల వ్యవహార శైలి ఫలితంగా పొరుగు దేశం పట్ల గతంలో కంటే మరింత కఠిన వైఖరి అనుసరించేలా నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉత్పన్నమయ్యేలా పరిగణించింది. 26/11 దాడుల తర్వాత టెర్రరిజాన్ని ఎదుర్కొనడంలో భారత మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో గుర్తించింది. 26/11 దక్షిణ ముంబైలో మొత్తం 12 ప్రాంతాల్లో పేలీళ్లు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో తాజ్ హోటల్ను టెర్రరిస్టులు తమ చేతుల్లోనికి తీసుకున్నారు. అక్కడ వారు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇంకెందరో ప్రాణాల అరచేత పట్టుకొని 3 రోజుల పాటు భయంగా కాలం గడిపారు. ఈ దాడుల్లో పాల్గొన్న అజ్మల్ కసబ్ను అదుపులోకి తీసుకొని ముంబై ఉగ్రవాద న్యాయస్థానం తీర్పు మేరకు అనంతరం ఉరితీశారు. కసబ్ పాకిస్తాన్ పౌరుడేనని నిర్ధారణ కావడంతో ఈ దాడులకు తమ ప్రమేయం లేదని పొరుగుదేశం చేస్తున్న బుకాయింపులను అంతర్జాతీయ సమాజం తోసిపుచ్చింది. ఈ దారుణ మరణకాండ తరువాత భారత్ చేపట్టిన దౌత్యపర చర్యలు పాకిస్తాన్ను బోనులో నిలబెట్టేందుకు దోహదపడ్డాయి. అప్పటి వరకు పాక్ పట్ల కొంతమేర మెతక వైఖరి అవలంబించే అమెరికా కూడా తన వైఖరిని మార్చుకో తప్పలేదు. అమెరికా ఆర్థిక సంక్షేమాలు ఆంక్షలు విధించడంతో పాక్ నేడు తీవ్రమైన ఆర్థిక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏదేమైనా టెర్రరిజం ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో ప్రపంచ దేశాలను జాగృతం చేయడంలో ముంబై దాడుల తర్వాత భారత్ అనుసరించిన చురుకైన పాత్ర ఎన్నో తగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాటర్ అంతా నేను ఎందుకు చెప్పానంటే, ముంబై దాడి, తాజ్ హోటల్లో జరిగిన దాడి ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే 11 సంవత్సరాలు కంప్లీట్ చేసి 12వ సంవత్సరంలోకి ఎంటర్ అయిందండి 26/11. సో అందుకని దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా ఎడిటోరియల్ ఉన్నాయి, ఆ ఎడిటోరియల్ అన్నీ రాజ్యాంగం పుట్టి 70 సంవత్సరాలు అవుతుంది అనే దానిపైనే ఉన్నాయి. ఆల్రెడీ నేను ఆ టాపిక్పై నిన్న వీడియో చేసేసాను. మిగతా చూసుకుంటే ఈరోజు ఫ్రెష్గా ఏముందంటే, ముంబై దాడులు
తాజాటలో ముంబై దాడులు జరిగి ఇప్పటికీ 12వ సంవత్సరానికి అడుగు పెట్టిందని ఉన్నందున ఇదైతే నేను చెప్పాను. అయితే మనకి ముంబైలో అంత పెద్ద దాడి జరిగిన తర్వాత పెద్ద దాడి మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొన్న కాశ్మీర్లో జరిగిన దాడి నుండి. ఓకేనా, కాశ్మీర్లో మనకు దాడి జరిగింది అందరికీ తెలుసు. సో ఆ దాడిలో చాలామందిని మనము సైనికుల్ని కోల్పోయాము, జవాన్లని. సో అంత పెద్ద దానికి కూడా కారణం ఏంటంటే అది కూడా పాకిస్తానేనే చెప్పుకోవచ్చు. సో పాకిస్తాన్ భారత్పై వ్యవహరిస్తున్న శైలి, అంతేకాకుండా 12 సంవత్సరాలు అంతకుముందు ఈ గ్యాప్లో అంత పెద్ద అలజడులు ఏవి లేవు. మళ్ళీ 12 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ యొక్క ఉగ్రవాదంగా మళ్ళీ మనకి మన కాశ్మీర్లో జరిగిందనమాట. సో ఇలా అంతకుముందు ఉరి దాడి కానీ ఇలా చాలా జరిగాయి. సో అవి పెద్ద దాడుల కింద లెక్క కాలేదు. సో అతి పెద్ద లెక్క ఏంటంటే మనకి తాజ్ హోటల్లో జరిగిన పెద్దగా జరిగిన పేలుళ్ళే అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనమాట. అయితే అందులో ముఖ్య పాత్ర ఎవరు వహించారో ఆల్రెడీ దానికి ముంబై ఉగ్రవాద తీర్పు సంస్థ ఆల్రెడీ అతనికి ఉరిశిక్ష అయితే వేయడం జరిగింది. సో ఏంటంటే ఒకసారి గుర్తు తెచ్చుకోవడం కోసం, అంతేకాకుండా భారత్ ఇప్పుడు వ్యవహరిస్తున్న శైలి ఏంటనేది మనం గుర్తు తెచ్చుకోవడం కోసము ఈ యొక్క ఆర్టికల్ అయితే చెప్పాను. అయితే అప్పుడు తాజ్ హోటల్లో జరిగిన ఆ భయంకర పేలుల్లో 150 మంది చనిపోయారు, మరో 600 మంది గాయపడ్డారనమాట. సో ఇప్పటికే దానివల్ల గాయపడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒకసారి ఆ స్మరించుకోవడం కోసం, ఒకసారి గుర్తు తెచ్చుకోవడం కోసం పాక్ ఏంటంటే అఫీషియల్గానే చెప్తుంది, అఫీషియల్గానే గుర్తు చేస్తుంది అవి మాకు సంబంధించిన వాళ్ళే అనేసి. సో ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ఎనీవే, సో ఇలా చెప్పుకోవడం వల్ల ఏం జరిగిందంటే అమెరికా ఎంతవరకు దానికి సహాయంగా ఉండేదన్నమాట. అంతేకాకుండా దుబాయ్ కూడా దానికి చాలా వరకు సహాయం చేసింది. సో ఇప్పుడు ఒక్కసారిగా అవన్నీ కూడా బ్యాక్ చేసేసుకుందనమాట, వాళ్ళు విరమించుకున్నారు అవన్నీ కూడా. సో ఆంక్షలు విధించారు, ఇవి చేస్తేనే మీకు ఇలా ఉంటుంది, అది చేస్తేనే అలా ఉంటుందని ఆంక్షలు విధించడంతో ఇంకా వాళ్ళకి వృద్ధి ధన వృద్ధిలో వాళ్ళు వెనకబడిపోయారని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక శుభ సూచికనే చెప్పుకోవాలి. బట్ ఇంకా అమెరికా పాకిస్తాన్కి తెలిసి రావాలి మనం ఇలా అవన్నీ చేస్తున్నాం, ఇవన్నీ టైం వేస్ట్, మనం డెవలప్ వైపు చూసుకోవాలనే ఆలోచన వాళ్ళకి వస్తేనే వాళ్ళు ఉగ్రవాదాన్ని తొక్కగలరు. బట్ ఉగ్రవాదం అయితే అంత సింపుల్గా అంతరించిపోదు, భారత్ ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనకి టెర్రరిజం అనేది మనకు తగ్గే అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది. సో ఎంత ఏదైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండడము, దేశం చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చూసుకోండి, కౌంట్ డౌన్ షురు. అయితే నేటి పిఎస్ఎల్వి C-47 ప్రయోగానికి సర్వం సిద్ధం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్రో చైర్మన్ K-7 ప్రత్యేక పూజలు చేశారు. అయితే దాని గురించి అనేది చూద్దాం. చంద్రయాన్2 ప్రయోగం తర్వాత ఇస్రోచే చేస్తున్న కార్టోసాట్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 2వ ప్రయోగం వేదికపై పిఎస్ఎల్వి C-47 రాకెట్ను నిలబెట్టిన ఇస్రో మంగళవారం ఉదయం 7:28 గంటలకు 26 గంటల కౌంట్ డౌన్ను స్టార్ట్ చేసింది. బుధవారం ఉదయం 9:28 గంటలకు కార్టోసాట్-3 ప్రయోగం జరుగుతుంది ఈరోజు మార్నింగ్. సో మంగళవారం సాయంత్రం రాకెట్ 4వ దశ ఇంజన్లో ఇంధనాన్ని నింపి ఇస్రో సైంటిస్టులు ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్ K-7 తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్టోసాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 చిన్న ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-47 నింగిలోకి మోసుకెళ్లనుంది. కార్టోసాట్-3ని సోలార్ సన్ సింక్రనస్ ఆర్బిటాల్లోకి పంపుతారనమాట. దేనికి పంపుతారండి? పోలార్ సన్ సింక్రనస్ ఆర్బిటాల్లోకి ఒక పిఎస్ఎల్వి C-47ని, కార్టోసాట్-3 ఉన్న ఈ శాటిలైట్ని పోలార్ సన్ సింక్రనస్ ఆర్బిటాల్లోకి పంపడం జరుగుతుందనమాట. అయితే మిషన్ వివరాల గురించి తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ప్రధాన పేలోడ్ ఏంటంటే కార్టోసాట్-3 అండి. దీన్ని పిఎస్ఎల్వి C-47లో పంపుతున్నారు. కక్ష ఎత్తు ఎంత అంటే 509 కిలోమీటర్లు. లాంచ్ ప్యాడ్ వచ్చేసి 2వ ప్రయోగ వేదిక. ఇక్కడ చూసుకోండి, ఇది ఎక్కడ ప్రయోగం చేస్తున్నారంటే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్లో, స్పేస్ సెంటర్లో. యాక్చువల్గా 2 స్టేజెస్ ఉన్నాయి, అందులో 2వ స్టేజ్లో దీన్ని ప్రయోగిస్తున్నారు. ఎక్కడండి? శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో. దాన్ని మనం లాంచ్ ప్యాడ్ అంటామన్నమాట. ఓకేనా, స్టేజెస్ని లాంచ్ ప్యాడ్స్ అంటాము. ఇక్కడ మనం స్పేస్ సెంటర్లో వచ్చేసి దాన్ని లాంచ్ ప్యాడ్స్ అంటాం. అందులో 2వ లాంచ్ ప్యాడ్లో ఈ యొక్క కార్టోసాట్-3ని ప్రయోగిస్తున్నారు. ప్రయోగ కోణం వచ్చేసి 140 డిగ్రీలు ఉంటుందండి. 140 డిగ్రీలు అంటే చూసుకోండి, ఇది 90 డిగ్రీస్ కదా. దీనికి జస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా 140 డిగ్రీలు అంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట.
ఓకేనా, ఇటు సైడ్ మనకు డౌన్ అవుతుంది, ఇటు సైడ్ పెరుగుతుంది. కాబట్టి ఇది 90 డిగ్రీస్ అయితే 140 డిగ్రీస్ దగ్గర ఈ విధంగా మనకి ఈ కోణంలో మనకి ర్యాకెట్ని అయితే ప్రయోగించడం జరుగుతుంది. మైల్ స్టోన్స్ ఏంటంటే 74 శ్రీహరికోట నుంచి చేపడుతున్న మిషన్ ఇది. ఓకేనా, శ్రీహరికోటల సతీష్ స్పేస్ దావ నుండి 74వ మిషన్ ఇది శ్రీహరికోటలో. నెక్స్ట్ మీరు ఎక్కడైనా క్వశ్చన్ అడగవచ్చు, కాట్రోసాట్ 3 శ్రీహరికోటలో ఎన్నో మిషన్ అని అడిగాడు అనుకోండి, 74 అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 49 పిఎస్ఎల్ఈ ప్రయోగం, యాక్చువల్గా మనకి పిఎస్ఎల్ఈ C-47 నుండి ప్రయోగిస్తున్నారు కదా ఆ ర్యాకెట్లో. సో మనకి శ్రీహరికోటలో నుంచి ఈ కాట్రోసాట్ 3 అనేది ఎన్నో పిఎస్ఎల్ఈ ప్రయోగం అని అడిగితే 49వ పిఎస్ఎల్ఈ ప్రయోగం అని గుర్తుపెట్టుకోండి. సో 21 పిఎస్ఎల్వి ఎక్స్పెల్ వేరియంట్ ప్రయోగం అనమాట. నెక్స్ట్ కాటోసాట్ 3 సిరీస్లో పంపుతున్న ఉపగ్రహం సంఖ్య 9. కాటోసాట్ 3 కదా ఇది, సో కాటోసాట్ సిరీస్లో ఇది 9వ ఉపగ్రహం అనమాట. నెక్స్ట్ ఈ ఏడాది చేస్తున్న ప్రయోగ సంఖ్య 5 అనమాట. ఓకేనా, 5 ప్రయోగాలు చేశారు ఈ సంవత్సరంలో, ఇది 5వ ప్రయోగం. కాటోసాట్ 3 అనేది 5వ ప్రయోగం అని మనం గుర్తుపెట్టుకోవాలి 2019కి సంబంధించి. ఓకేనా, సో అది. నెక్స్ట్ కాటోసాట్ 3 ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భూమిని అణువణువును జల్లెడు పట్టే 3వ తరం ఉపగ్రహం అనమాట. అత్యంత ఎక్కువ రివల్యూషన్తో ఉపగ్రహం అనేది ఫోటోలు తీస్తుంది భూమికి. బరువు వచ్చేసి 1625 కిలోలు ఉంటుందన్నమాట, అంటే టన్ను హాఫ్ టన్ అని చెప్పుకోవచ్చు. కరెంట్ జనరేషన్ వచ్చేసి 2000 వాట్లు. మిషన్ లైట్ వచ్చేసి 5 ఏళ్ళు ప్రత్యేకించి మిలిటరీ అవసరాల కోసం దీన్ని ప్రయోగిస్తున్నారు. దాంతోపాటు అర్బన్ ప్లానింగు, గ్రామీణ ప్రాంతాల వనరులు, మౌలిక వసతులు, అభివృద్ధి, తీర ప్రాంత భూముల వాడకం వంటి వాటి కోసం కూడా ఇది సేవలు అందించడం జరుగుతుంది. బట్ దీని మెయిన్ థియరీ వచ్చేసి డిఫెన్స్ కోసం డిజైన్ చేశారు దీన్ని. సో నెక్స్ట్ అంతర్జాతీయ పేలోడ్లు, ఇస్రో కమర్షియల్ వింగ్ అయిన న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ NSIL ద్వారా అమెరికాకు చెందిన 13 పేలోడ్లు కూడా ఈ యొక్క కార్డోసాట్ 3లోనే ప్రయోగిస్తున్నారు. సో ఫ్లాగ్ 4P మొత్తం 12 ఉపగ్రహాలు భూమి పరిశీలన కోసం పంపుతున్న శాటిలైట్. మేష్ బెడ్ కమ్యూనికేషన్ కోసం పంపుతున్న టెస్ట్ బెడ్ శాటిలైట్ అనమాట. ఇక్కడ ఫ్లాగ్ 4P అనేవి మొత్తం చూసుకుంటే 12 ఉపగ్రహాలు అండి, అండ్ మేష్ బెడ్ అనే ఇంకొక ఉపగ్రహం, మొత్తం 13 ఉపగ్రహాలను ఈ కార్డోసాట్ 3తో కలిపి ఈ యొక్క పిఎస్ఎల్ఈ C-47లో పంపడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది మ్యాటర్. అయితే ఈ యొక్క PSLV-47 ఏదైతే ఉందో, PSLV-C-47 స్పెషాలిటీస్ ఏంటో చూద్దాము. సో టోటల్గా ఇక్కడ చూడండి, మీకు ర్యాకెట్ ఓవర్వ్యూ కనబడుతుంది కదా ర్యాకెట్, సో దీని ఓవర్వ్యూ చూడండి. ఇందులో ఫస్ట్ మనం చర్చించుకోవాల్సింది కాటోసాట్ 3 అంటే ఇదే. ఓకేనా, కాటోసాట్ 3 అనేది ఇందులోనే బిల్డ్ చేశారు చూడండి ఈ ర్యాకెట్లో. ఈ ర్యాకెట్ ఏంటండి, PSLV-C-47, కాటోసాట్ 3 అనేది ఈ ఫ్రంట్లో ఉంది. పేలోడ్ ఫైరింగ్ వచ్చేసి ఇదనమాట. ఓకేనా, పేలోడ్ ఫైరింగ్. నెక్స్ట్ 3 అతి చిన్న ఉపగ్రహాలు ఎక్కడ పెట్టారంటే చూడండి, కాటోసాట్ 3 కింద, ఇది కాటోసాట్ కదా, దీని కింద ఈ మొత్తం 3 ఉపగ్రహాలు పెట్టారు. ఆ 3 ఉపగ్రహాలు ఏంటంటే చూడండి, ఇక్కడ ఉన్నాయి 3 ఉపగ్రహాలు. ఫ్లాగ్ 4P మొత్తం 12 ఉపగ్రహాలు, మెష్ బెడ్ ఇంకొకటి, మొత్తం 13 ఉపగ్రహాలు అనమాట. నెక్స్ట్ 4వ దశ PS4 చూడండి, 4వ దశ PS4 అంటే దీన్ని, ఇలాగ మనం దీన్ని అంటాం. ఓకేనా, సో ఉపగ్రహాలు వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి, బట్ ఇలా ఈ యొక్క స్టాండ్ మనము 4వ దశ PS4 అంటాము. ఎత్తు వచ్చేసి 3 మీటర్లు మాత్రమే ఉంటుంది, సో 3 మీటర్లే ఉంటుంది. వ్యాసం వచ్చేసి, ఈ వ్యాసం వచ్చేసి 1.34 మీటర్లు ఉంటుంది. ఇంధనం వచ్చేసి MMH నైట్రోజన్తో పనిచేస్తుంది. ఇంధన బరువు వచ్చేసి 2.5 టన్నుల బరువు ఉంటుంది అనమాట. నెక్స్ట్ 3వ దశ HPS-3 అంటే ఇలా ఈ రెడ్ కలర్లో ఉంది చూసామా, దీన్నే మనము 3వ దశ HPS-3 అంటాము. ఎత్తు వచ్చేసి 3.6 మీటర్లు ఉంటుంది, వ్యాసం వచ్చేసి 2 మీటర్లు ఉంటుంది, ఇంధనం వచ్చేసి HTB-4లో ఉంటుంది, HTBP, అండ్ ఇంధన బరువు వచ్చేసి 7.65 టన్నులు ఉంటుందండి. నెక్స్ట్ 2వ దశ PS-2 అనమాట. 2వ దశ PS-2 అంటే ఇలా ఇక్కడ నుండి దీన్ని PS-2 అంటాం. దీని ఎత్తు వచ్చేసి 12.8 మీటర్లు, వ్యాసం వచ్చేసి 2.8 మీటర్లు. నెక్స్ట్ ఇంధన మొక్క UH-25 నైట్రోజన్తో పనిచేస్తుంది. దీని యొక్క బరువు వచ్చేసి 41 టన్నులు అండి, చాలా ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ చూడండి PS-1 అండి. PS-1 అని దీన్ని అంటామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సన్నగా ఒకటి కనబడుతుంది కదా, దాన్ని PS-1 అంటాం ఇలాగ దీన్ని. దీని ఎత్తు వచ్చేసి 20 మీటర్లు, వ్యాసం వచ్చేసి 2.8 మీటర్లు, ఇంధనం వచ్చేసి HTBP, ఇంధన బరువు వచ్చేసి 138.2 టన్నులు. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ PS-1+ PSOM ఎక్స్పెల్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది, చాలా పెద్దగా ఉంది చూడండి ఇది, ఇదనమాట. నెక్స్ట్
పిఎస్ఓఎం ఎక్స్పాల్ ఆటో స్టాండ్ అండ్ ఇంజిన్లు చూసుకుంటే ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఆ ఇంజిన్స్. ఇవ్వండి ఇక్కడ ఒక ఇంజిన్, ఇక్కడ ఒక ఇంజిన్ కనబడుతున్నాయి కదా. ఈ ఇంజిన్స్ ఏమంటామంటే పిఎస్ఓఎం ఎక్స్పాల్ ఆటో స్టాండర్ ఇంజిన్స్ అనమాట. వీటిని ఎత్తు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 12 మీటర్లు ఉంటుందండి. వ్యాసం వచ్చేసి చూసుకున్నట్టయితే 1 మీటర్ ఉంటుంది. దీని యొక్క వ్యాసం 1 మీటర్, దీని వ్యాసం 1 మీటర్. సో దీని యొక్క హెచ్టీబీపీ ఇంధనం అన్నట్టు, దీనికి హెచ్టీబీపీ ఇంధనం వాడుతున్నారు, హెచ్టీపీబీ. నెక్స్ట్ దీని బరువు వచ్చేసి 12.2 టన్నులు ఉంటుంది దీని బరువు. ఓకేనా? సో అది, సో వీటి ద్వారానే మనకి ఈ యొక్క ఏదైతే జెట్ ఉందో జెట్ వల్ల ప్రయోగిస్తుంది రాకెట్ అనేది. సో ఇది 140 డిగ్రీల కోణంతో నింగిలోకి అనేది వెళ్ళడం జరుగుతుంది. దీని యొక్క కిలోమీటర్లు వచ్చేసి 509 కిలోమీటర్లు అయితే ఇది ప్రయాణించాల్సి ఉంటుందన్నమాట. ఇందులో 13 విదేశీ విమానాలు ఉన్నాయి, అవి కూడా అమెరికాకి చెందినవి. సో విమానాలు కాదు, ఉపగ్రహాలు. ఇందులో కాటోసెట్3 అనే మన ఉపగ్రహం మెయిన్గా ఉంది. సో ఇది PSLC-47 మీద ప్రయోగిస్తుంది. శ్రీహరికోటలో స్పేస్ ధావన్, ఓకేనా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో దీన్ని ప్రయోగిస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను, అది నోట్ రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, లోక్పాల్కు కొత్త లోగో. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, లోక్పాల్కు కొత్త లోగోని అయితే డిజైన్ చేశారు, అదేంటో చూద్దాం. లోక్పాల్కు లోగోను లక్ష్యాన్ని తెలియజెప్పేలా నినాదాన్ని ఖరారు చేశారు. అలహాబాద్కి చెందిన ప్రశాంత్ మిశ్రా రూపొందించిన లోగోను ఎంపిక చేశారు. నినాదం కోసం వచ్చిన ఎంట్రీలో ఏవి అర్థమైనవిగా లేకపోవడంతో ఉపనిషత్తు నుంచి శ్లోకాన్ని నినాదంగా తీసుకున్నారు. పరుల సొమ్ము ఆశించమాకు అన్నది శ్లోకంగా ఈ యొక్క లోక్పాల్కు కొత్త లోగోకు డిజైన్ చేసి వాక్యాన్ని అయితే జోడించడం జరిగిందండి. నెక్స్ట్, డిఆర్డిఓ అధిపతి సతీష్ రెడ్డికి అరుదైన గౌరవము, రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవం ఫెలోషిప్ ప్రదానం చేశారండి. డిఆర్డిఓ అధిపతి ఎవరండి? సతీష్ రెడ్డి అనమాట. అతనికి రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవం ఫెలోషిప్ను ప్రదానం చేశారు. సో ఈ రాయల్ ఏరోనాటికల్ సొసైటీ అనేది ఇది విదేశీ యొక్క గుర్తింపు అనమాట. ఇది మన ఇండియన్కి రావడం ఇదే మొదటిసారి. అది ఎవరికి వచ్చిందంటే డిఆర్డిఓ అధిపతి ఎవరండి? సతీష్ రెడ్డి. అతనికి మాత్రమే ఈ రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవం ఫెలోషిప్ అయితే ప్రదానం చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది అయితే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఏరోనాటికల్ సొసైటీ భారతీయుడొకరికి ఈ ఘనత దక్కడము 100 ఏళ్లలో ఇదే మొదటిసారిగా అవడం గమనార్హం. ఏరోస్పేస్ రంగంలో దీన్ని నోబెల్ పురస్కారానికి సమానంగా పరిష్కరిస్తారన్నమాట. దేనికండి? ఏరోస్పేస్ రంగంలో దీన్ని నోబెల్ బహుమతికి ఈక్వల్గా ఈ యొక్క బహుమతిని అయితే ఇస్తారు. సో సాంకేతిక రంగంలో విశిష్ట సేవలను గుర్తించగా సతీష్ రెడ్డికి ఈ ఫెలోషిప్ లభించింది. ఆయన కృషి వల్ల భారత్కు అధునాతన ఆయుధ వ్యవస్థలు, అంతర్జాతీయ స్థాయి క్షిపణి పరిజ్ఞానాలు సాధ్యమయ్యాయని ఓ అధికారి ప్రకటన పేర్కొంది. ఈ ఫెలోషిప్కు తొలిసారిగా 1917లో ప్రదానం చేశారు. విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులు ఒకరైన ఆర్విల్ రైట్కు అది దక్కింది. ఆ తర్వాత ఏరోస్పేస్ రంగంలోకి ఈ ఫెలోషిప్ని ఇస్తున్నారు. 2019 సతీష్ రెడ్డికి ఇచ్చారు. అయితే 1917లో స్టార్ట్ చేశారు. అది కూడా ఫస్ట్ విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులు ఒకరైన ఆర్విల్ రైట్కు ఈ యొక్క 1917లో మొదటగా ఈ యొక్క పురస్కారం అయితే ఇచ్చారు. ఆ పురస్కారం ఏంటండి? ఏరోనాటికల్, రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్ అనమాట. అది ఫస్ట్ 1917లో ప్రదానం చేశారు. ఆ సంవత్సరం నుండి ఇస్తూనే ఉన్నారు. నెక్స్ట్, 100 ఏళ్లలో 2019లో మన భారతీయుడికి వచ్చింది. అతని పేరు సతీష్ రెడ్డి. అతను డిఆర్డిఓ అధిపతిగా మనము గుర్తించాల్సిన విషయం. నెక్స్ట్, టాప్ 10లో మయాంక్ అని ఒక ఆర్టికల్ ఇచ్చారు చూడండి. భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టెస్ట్ ర్యాంకింగ్స్లో తొలిసారి టాప్ 10లోకి వచ్చాడనమాట. ఓకేనా? సో అది, భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టెస్ట్ ర్యాంకింగ్స్లో తొలిసారి టాప్ 10లోకి వచ్చాడు. బంగ్లాదేశ్ తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేసిన మయాంక్ తాజాగా ప్రకటించిన బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో 700 పాయింట్లు అంటే 10వ ర్యాంకింగ్లో నిలిచాడు. మరోవైపు బంగ్లాతో 2వ టెస్టులో సెంచరీ సాధించి కెప్టెన్ విరాట్ కోహ్లీ 928 రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకున్నాడు. నంబర్ 1 ర్యాంకింగ్ స్టీవ్ స్మిత్ 931కి అతను కేవలం 3 పాయింట్ల దూరంలో నిలిచాడు. ఛతేశ్వర్ పుజారా 4, రహేనా 5 ర్యాంకులు సాధించారు. బౌలర్లో అశ్విన్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 9వ ర్యాంకులోకి వెళ్ళడం జరిగిందనమాట. ఇది మ్యాటర్. నెక్స్ట్, మిస్టర్ యూనివర్స్గా కేరళ మహాబలుడు అనే ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇతని పేరు చిత్రేశ్ నటిషన్. ఏంటో చూద్దాం. ప్రపంచ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజికల్ స్పోర్ట్ ఛాంపియన్షిప్, దాన్ని WBPF అంటాం. WBPF అంటాం అనమాట. దీన్ని ప్రపంచ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజికల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్. ఓకేనా? సో దీన్ని మనము భారత్లో తొలిసారి మిస్టర్ యూనివర్స్ టైటిల్ దక్కించుకొని చరిత్ర సృష్టించాడండి. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజికల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున తొలిసారి మిస్టర్ యూనివర్స్ టైటిల్ దక్కించుకున్న వ్యక్తి ఎవరని అడిగితే చిత్రేష్ నటేషన్ అని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్, చిత్రేష్ నటేషన్. సో ఈ 38 ఏళ్ళ కండల వీరుడి స్వస్థలం, ఇతని ఏజ్ వచ్చేసి 33,
సో ఇతను వచ్చేసి కేరళగా కాగా న్యూఢిల్లీలో ఉండి సాధన చేస్తున్నాడు. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల పురుషుల వ్యక్తిగత విభాగాల్లో 38 దేశాలు 58 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. ఇందులో 90 కిలోల విభాగంలో నటేషన్ ప్రథమ స్థానంలో నిలిచి టైటిల్ దక్కించుకున్నాడు. తొలుత హాకీ క్రీడాకారుడిగా కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళి ఆ తర్వాత బాడీ బిల్డింగ్ వైపుకు మళ్ళాడు. 2014 నుంచి అకుంఠిత దీక్షతో బాడీ బిల్డింగ్ ప్రారంభించిన నటేషన్ 2 ఏళ్ళు గడిచేసరికి భారత బిల్డర్ సర్కిల్లో మహాబలుడిగా పేరు గడించాడు. 5 ఏళ్ళుగా ప్రోటీన్ ఆహారం తీసుకోవడం, జిమ్ చేయడం తప్ప మరో ధ్యాస లేదు ఇతనికి. ఎలాంటి మెడికల్ సప్లిమెంట్స్ తీసుకోకుండా పూర్తిగా పోషకాహారంలోనే తీసుకుంటూ ఏడాదిగా కఠోరంగా శ్రమించిన నటేషన్ ఇప్పటి వరకు భారతీయులు ఎవ్వరూ సాధించిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఓకేనా, WPBPF, ఓకేనా, దీన్ని ప్రపంచ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజికల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అంటాం, అంటే వరల్డ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజికల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అంటాము. భారత్ చూసుకుంటే ఫస్ట్ టైము 37 ఏళ్ళు కలిగిన చిత్రేష్ నటేషన్ ఈ యొక్క భారత్ తరఫున ఈ యొక్క టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగిందండి. ఓకేనా, సో ఇతని ఇమేజ్ మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్, దేశంలో 10% తగ్గిన అవినీతి అనే ఒక TII లోకల్ సర్కిల్ సర్వేలో వెల్లడైంది. అదేంటో చూద్దాం. దేశంలో గత ఏడాది కాలంలో అవినీతి 10% మేర తగ్గిందని ఒక సర్వేలో వెల్లడైంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా, TIIB లోకల్ సర్కిల్స్ సంస్థలు కలిసి దీన్ని నిర్వహించాయి. అవినీతి సూచిలో 2018తో పోలిస్తే మన దేశం ర్యాంకింగ్ 3 స్థానాలు మెరుగుపడిందని, 180 దేశాల్లో 78వ స్థానంలో నిలిచిందని TII ఒక ప్రకటన చేసిందండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, అవినీతి, ఓకేనా, అవినీతి కలిగిన దేశాల్లో ఎన్ని దేశాలకు తీసుకున్నారంటే 180 దేశాలు పరిగణలోకి తీసుకున్నారు. అందులో 2018లో మన దేశ ర్యాంకింగ్ చూసుకుంటే, ఓకేనా, ప్లేస్ చూసుకుంటే 78వ ర్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, సెంచరీ కొడితేనే నెలకొల్పాల్సిన పెట్రోల్ బంకులు కనీసం 100, ఇందులో 5% మారుమూల ప్రాంతాల్లో, అప్పుడే కొత్త సంస్థలకు అవకాశం. నూతన ఇంధన రిటైల్ విధానం అనేది చెప్పడం జరిగింది. అసలు ఏంటి అనేది చూద్దాము. చూడండి, ఇప్పటి వరకు ప్రపంచంలోని ఇంధన విపణి అతివేగంతో వృద్ధి చెందుతున్న దేశం మనది. ఇప్పటి వరకు పెట్రోలు డీజిల్ బంకు స్థాపించాలంటే కార్బన్ ఇంధనాలు, వెలికితీత ఉత్పత్తి, చమురు శుద్ధి, పైప్ లైన్లు, ఎల్ఎన్జి రంగాల్లో 2,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలకు మాత్రమే అవకాశం ఉండేది. 2002 నాటి మార్కెటింగ్ పరిస్థితులు అనుగుణంగా ఇవి రూపొందించారు. ఈ విధానంలో చేయాల్సిన మార్పులను అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ సూచించింది. అయితే ఇకపై నికర విలువ 250 కోట్లు ఉన్న ఏ కంపెనీ అయినా కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటుకు లైసెన్స్ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి 25 లక్షలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంస్థలు దేశంలో కనీసం 100 పెట్రోల్ బంకులు, ఇందులో 5% గుర్తించిన మారుమూల ప్రాంతాల్లో 5 ఏళ్ళలోపుగా నెలకొల్పాల్సి ఉంటుంది. ఒకవేళ మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ఇష్టం లేకపోతే దరఖాస్తు సమయంలోనే ఒక్కదానికి 2 కోట్ల చొప్పున చెల్లించి మినహాయింపు పొందొచ్చు. అంగీకరించి నెలకొల్పడంతో విఫలమైతే ఒక్కోదానికి 3 కోట్ల చొప్పున జరిమానా విధిస్తారు. కార్యకలాపాలు ఆరంభించిన 3 ఏళ్లలోపు ప్రత్యామ్నాయ ఇంధనాలైన CNG, అంటే కాంప్రెక్ట్ న్యాచురల్ గ్యాస్ అంటాము, బయో ఇంధనాల్ LNG, దీన్ని ద్రవరూపిత సహజ వాయువులలో కనీసం ఒక్కటైనా విక్రయించేందుకు విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లను కూడా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇప్పటి వరకు ఉండేది ఏంటంటే చూడండి, మనం ఒక LPG రంగంలో మనం ఒక కంపెనీని స్థాపించాలంటే, ఓకేనా, 200 కోట్లు పే చేయాలి గవర్నమెంట్కి. కానీ ఇప్పుడు నూతనంగా ఏం చేస్తుందంటే, మనకు పెట్రోల్ బంకుల లభ్యత చాలా తక్కువగా ఉందని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ 2,000 కోట్లు తీసేసి 250 కోట్లకు తగ్గించారండి. సో 250 కోట్లు పెట్టుబడి పెట్టి మనం పెట్రోల్ బంకులు నిర్మించుకోవచ్చు. కాకపోతే దీనికి మనం కేంద్ర ప్రభుత్వానికి 25 లక్షలు చెల్లించి దీనికి మనం అప్లికేషన్ ఫీజు వచ్చేసి 25 లక్షలు మనం పే చేసి ఈ యొక్క కంపెనీని స్థాపించాలి. ఓకేనా, సో అది, సో ఇక్కడ వీళ్ళు కంపెనీని స్థాపించేటప్పుడు వాళ్ళకు అప్రూవల్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, అక్కడ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఈ యొక్క పెట్రోల్ బంకును పెట్టాలనుకుంటున్నారో అక్కడ ఛార్జింగ్ పాయింట్లు కూడా అమలు చేయాలన్నమాట. ఎందుకంటే రాబోయే కాలంలో మనకి ఎలక్ట్రిక్ కార్లు అనేవి వస్తున్నాయి కాబట్టి, సో ఆ ఎలక్ట్రిక్ కార్లకు అనుగుణంగా మనం ఛార్జ్ పాయింట్స్ను కూడా మనం పెట్టినట్టయితే వీటికి కరెంట్ కార్స్ కానీ బైక్స్ కానీ వీటికైనా సరే మనం పవర్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. అయితే ఇందులో లాభాలు ఏముంటాయని చూద్దాం. ప్రభుత్వ రంగ మానగడ్డి సంస్థలు దేశంలో కొత్తగా 78,498 ప్రాంతాల్లో కొత్తగా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు డీలర్షిప్లను ఆహ్వానిస్తూ గత ఏడాది నవంబర్లోనే ప్రకటనలు ఇచ్చాయి. అయితే ఈ ప్రక్రియ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఒక పక్క విద్యుత్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచాలనే దృక్పథంతో ప్రభుత్వం ఉండగా,
ప్రస్తుతం కంటే రెట్టింపునకు మించి కొత్త బంకులు ఏర్పాటైతే ఆర్థికంగా మనలేని క్రిసిల్ వంటి సంస్థలు విశ్లేషించాయి. కొత్తగా 30,000 బంకులకు మించి అవకాశాలు ఉండవని పేర్కొంది. ఇంతమేరకు అయితే ఆర్థికంగా లాభనష్టరహిత స్థితికి 12 ఏళ్లకు చేరతాయని, నెలకు 160 కిలోమీటర్లు అంటే కిలోలీటర్కు 100 లీటర్ల చొప్పున ఇంధన విక్రయాల ద్వారా 12-15% మార్జిన్ పొందగలుగుతారని అంచనా వేసింది. అమెరికాలోని 1994లో 2,02,800 గ్యాస్ స్టేషన్లు ఉండగా లాభదాయకంగా లేనందున భారీగా మూసివేయడంతో ప్రస్తుతం 150,000 మాత్రమే ఉన్నాయి. మన దేశంలో ప్రైవేటు బంకులు జాతీయ రహదారులు పట్టణాల్లోనూ ఉన్నందున సగటు విక్రయదారులు అధికంగా చేస్తున్నాయన్నమాట. అదేంటంటే మనకి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లె సైడ్ ఎక్కువగా మనకి పెట్రోల్ బంకులు లేవు, దానివల్ల ఎవరైనా పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే టౌన్ సైడ్ సావాల్సి ఉంటుందన్నమాట. సో దీని ముఖ్య ఉద్దేశం అదే, ఎక్కువగా మనము పెట్రోల్ బంకులు నెలకొల్పాలనే ఉద్దేశంతో 2,000 కోట్ల వరకు ఉన్న పెట్టుబడి చూసుకుంటే 250 కోట్ల వరకు తెంచారన్నమాట. కొత్తగా ఈ యొక్క 2019 ఆర్థిక సంవత్సరానికి కొత్త కమిటీ నిర్దేశించిందన్నమాట ఈ సూత్రాలని. అయితే అంతర్జాతీయ దిగ్గజాలకు వీలు, తాజా ప్రతిపాదన వల్ల టోటల్ ఎస్సీ ఫ్రాన్స్ ఆరంకో సౌదీ అరేబియా బీపీపీఎల్సీ యునైటెడ్ కింగ్డమ్ బహుళజాతి కమిడెంట్ ట్రేడింగ్ కంపెనీ ట్రాఫికర్లకు చెందిన పూమా ఎనర్జీ సింగపూర్ వంటి సంస్థలకు దేశంగా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ముందుకు రావచ్చు. అదానీ గ్రూప్తో కలిసి టోటల్ ఎస్ఏ సంస్థ 1500 బంకుల ఏర్పాటుకు లైసెన్స్ కోరుతూ 2018 నవంబర్లోనే దరఖాస్తు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో బంకుల ఏర్పాటుకు సిద్ధమైన బీపీ ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 5,500 ఏర్పాటు చేయాలన్నది సంస్థ ఇరు సంస్థల లక్ష్యం. 2 ఏళ్ల క్రితమే 3,500 బంకుల ఏర్పాటుకు లైసెన్స్ పొందిన బీపీ సొంతగా ముందడుగు వేయకపోవడం గమనార్హం. పూమా ఎనర్జీ దరఖాస్తు చేయగా ఆర్కమ్ సంప్రదింపులు సాగిస్తుందన్నమాట. యాక్చువల్గా మన దేశంలో ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే అదానీ గ్రూప్తో కలిసి ఎస్ఏ సంస్థ 15 బంకుల ఏర్పాటుకు లైసెన్స్ కోరుతూ 2018 నవంబర్లో అప్లికేట్ చేసిందనమాట. అయితే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో బీపీ వీళ్ళిద్దరూ కలిసి 5,500 బంకులు ఏర్పాటు చేయాలని సంస్థగా పెట్టుకున్నారు. అయితే 2 ఏళ్ల క్రితమే 3,500 బంకుల ఏర్పాటుకు లైసెన్స్ అయితే వీళ్ళు తీసుకున్నారంట. అయితే ఇందులో బీపీ సొంతగా ముందడుగు వేయకపోవడం వల్ల ఇవి కొన్ని ఆగిపోవడం జరిగింది. అయితే పూమా ఎనర్జీ దరఖాస్తు చేయగా ఆర్కమ్ సంప్రదింపులు సాగిస్తుంది. సో ఈ రెండింటికి కానీ లైసెన్స్ వస్తే విదేశీ సంస్థలు మన దేశంలో పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మన దేశం మొత్తంగా చూసుకుంటే 66,408 పెట్రోల్ బంకులు ఉన్నాయండి మన దేశంలో. అయితే ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు బంకులు ఎన్ని ఉన్నాయంటే ఐఓసీ చూసుకున్నట్లయితే చూడండి 28,233 ఉన్నాయి. హెచ్పిసిఎల్ చూసుకుంటే 15,800 చూడండి, ఐఓసీ చూసుకుంటే 28,237 ఉన్నాయి. హెచ్పిసిఎల్ చూసుకుంటే 15,885 ఉన్నాయి. ఇక్కడ బీపీసీఎల్ చూసుకుంటే 15,289 బంకులు అయితే ఉన్నాయి. ఇవి మూడు కూడా ప్రభుత్వ రంగ బంకులను మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎన్నెన్ని ఏ కంపెనీలు ఎన్నెన్ని ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రైవేట్ సంస్థలు ఆర్ఐఎల్ అనమాట. ఆర్ఐఎల్ చూసుకున్నట్టయితే 1400 బంకులు ఉన్నాయి. నయరా ఎనర్జీ చూసుకుంటే 5,453 బంకులు ఉన్నాయి. రాయల్ డచ్ షెల్ చూసుకుంటే 167 బంకులు ఉన్నాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఒక్కో బంకు నెలకు సగటు విక్రయిస్తున్న ఇంధనం ఎంత అంటే 160 కిలోలీటర్లు ఓకేనా ప్రతి నెలకి. ప్రభుత్వ బంకుల్లో చూసుకుంటే 170 కిలోలీటర్లు అమ్ముతున్నారు. రిలయన్స్ బంకుల్లో చూసుకుంటే 300 కిలోలీటర్లు పెట్రోల్ అయితే అమ్ముతున్నారు. నయారా బంకుల్లో నెలకు సగటు విక్రయం ప్రభుత్వ రంగ బంకుల కంటే తక్కువగానే ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు యొక్క టోటల్ పేపర్ అనాలిసిస్. ఇప్పుడు మనము క్విక్ రివ్యూ చూద్దాం. సెంచరీ కొడితేనే అంటే ఇక్కడ చూడండి, నూతన విధానంగా పెట్రోల్ బంకులు విస్తీర్ణం కోసం నూతన విధానం అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో దాని ద్వారా ఇంకా విదేశీ సంస్థలు కూడా ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దేశంలో 10% తగ్గింది అవినీతి అని టీఐఎల్ అండ్ లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడించడం జరిగిందనమాట. అయితే 2018 నివేదిక ప్రకారం మన దేశ ర్యాంక్ వచ్చేసి 78వ స్థానంలో ఉందన్నమాట అవినీతిలో. ఓకేనా, నెక్స్ట్ మిస్టర్ యూనివర్స్గా కేరళకు చెందిన చిత్రేష్ నటేషను ప్రపంచ అంటే వరల్డ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో యూనివర్స్ టైటిల్ని అయితే దక్కించుకున్నాడు అనమాట. ఓకేనా, మిస్టర్ యూనివర్స్ అనే టైటిల్ని చిత్రేష్ నటేషన్ దక్కించుకున్నాడు. అతను కేరళకు చెందిన వ్యక్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాప్ 10లో మయాంక్ అని గుర్తుపెట్టుకోండి. టాప్ 10లో ఓకేనా, బంగ్లాదేశ్ తొలి టెస్ట్లో సెంచరీ చేసిన డబుల్ సెంచరీ చేసిన మయాంక్కు 700 పాయింట్లతో 10th ప్లేస్లో నిలిచాడు అనమాట. తర్వాత వచ్చేసి 928 పాయింట్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా నిలవడం జరిగింది. నెక్స్ట్
డిఆర్డిఓ అధిపతికి రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్ అయితే ప్రదానం చేశారు. డిఆర్డిఓ అధిపతి సతీష్ రెడ్డి అనమాట. అతనికి మన భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్రలో మన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి యొక్క రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్ అందుకున్న వ్యక్తిగా పేరు పొందడం జరిగిందనమాట. సో ఇది ఎవరైతే ఏరోస్పేస్లో ఎక్కువగా పరిశోధన చేస్తారో, ఎక్కువగా కృషి చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ఫెలోషిప్ అయితే ఇస్తారు. ఇది నోబెల్ బహుమతితో ఈక్వల్గా ఉండడం జరుగుతుందనమాట. నెక్స్ట్ లోక్పాల్కు కొత్త లోగన్ అయితే నిర్దేశించారనమాట. సో ఈ లోగన్ మీరు చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కౌంటౌన్ షూర్ అనమాట. PSLV C-47లో కాటోసెట్ 3ని అయితే ప్రయోగిస్తున్నారు. దీంతోపాటు విదేశీ 13 ఉపగ్రహాలను కూడా ఇందులో ప్రయోగించడం జరుగుతుంది. సో దీని గురించి మనం టోటల్గా ఇన్ఫర్మేషన్ చాలా తెలుసుకున్నాము. ఎవరైనా నోట్స్ రాసుకుపోయి ఉంటే ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ముంబై దాడిలో మేల్కొన్న భారత్ అని మనం ఒక ఆర్టికల్ తెలుసుకున్నాము. 11 సంవత్సరాల క్రితము దాదాపు 150 మందిని పొట్టం పెట్టుకుంది ఈ యొక్క టెర్రరిస్ట్ దాడి అనేది. సో దీని గురించి మనం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ అతి తక్కువ రోజులు పనిచేసిన ముఖ్యమంత్రుల గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాము. ఇది ఎక్కడైనా మీరు రాసుకుని ఉంటే చాలా మంచిది, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ చరిత్రలో నేడని కాన్సెప్ట్ని కూడా తెలుసుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.